పశ్చిమ గోదావరి జిల్లా చంగారెడ్డిగూడెంలో గిరిజనులు సాగులో ఉన్న చట్టభూములను అక్రమ పద్ధతులు ఆర్ఎండ్ఆర్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద చంగారెడ్డిగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. గిరిజన భూములు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో గిరిజన సాగులో ఉన్న భూములు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో గిరిజన సాగులో ఉన్న భూములు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో ఈ రవి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సుదీర్ఘ కాలంగా సాగు చేసుకుంటున్నటువంటి ఎల్టీఆర్ భూములు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్ని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో పెట్టి అమ్మేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ రకంగానే కుట్రల పన్ని చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చర్యలు చేపడుతూ ఉంది. ప్రత్యేకించి జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి జగన్నాథపురంలో 100 ఎకరాల మామిడి తోట దాదాపు 20 ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు 300 కుటుంబాలు సాగు చేసుకుంటూ ఉన్నాయి. అందులో మామిడి పంటను తీసుకుంటూ ఉన్నాయి. కానీ ఆ భూమిని ఆదంటూ ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఆ భూమిపై కన్నువేసి 10 ఏళ్ళుగా అక్కడ ఉన్న గిరిజనుల్ని పోలీసులు కేసులు పెట్టించి జైల్లో పెట్టించి అలాగే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయించి ఆ పంటను ఎత్తుకుపోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఈ అన్ని సందర్భాల్లో గిరిజనులు వాటిని అడ్డుకుని కోర్టు ఓ పక్కన న్యాయ పోరాటం చేస్తూనే మరో పక్కన ఆ పంటను రక్షించుకుంటూ ఆ భూములు రక్షించుకుంటున్నారు. కానీ ఇప్పుడు అధికారులు ఆయనతో మంత్రి గారని చెప్పి కుమ్మక్కైపోయి ఆయనకే ఆ పంటను కట్టబెట్టి ఆ భూములు యావత్తు కూడా మొత్తం రంగరాజుకే కట్టబెట్టి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో పెట్టాలని చూస్తున్నట్టుగా వాళ్ళ చర్యలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఆ చర్యలను ఆదేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ భూముల్లో ఉన్న మామిడి పంటని గిరిజనులకే దక్కేలా చేయాలని మేము కోరుతున్నాం. అలాగే రెండవది బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపురంలో దాదాపు 25 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డిగణపురం పాలకుంట జగశెట్టిగూడెం తదితర. నా పేరు రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి భూమిచ్చే విషయంలో మళ్ళీ రెడ్డిగణపురం అట్లానే జగన్నాథపురం ప్రాంతాల్లో భూ సేకరణ చేస్తూ ఉన్నారు. చేసే ఎక్కువ భాగం గిరిజన సాగులో ఉన్న ఎల్టీఆర్ భూములు, అనాకౌంటి భూములు, సాగులో భూములనే తీసుకుంటా ఉన్నారు. ఇవి అక్రమ పద్ధతిలో భూ సేకరణ జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని మేము ప్రధానంగా కోరటానికి ఇక్కడ అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. 5 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న ఎల్టీఆర్ భూములకి ప్రభుత్వాలు కనీసం సాగులో నమోదు చేస్తలేదు. ఇవేదో కొత్త భూముల్లాగా చూయించి మళ్ళీ అన్ని ఆధారాలు గిరిజనేతలకే ఉన్నాయన్న భాగంతో ఈరోజు ఆర్ఎండ్ఆర్లో పెట్టాలని చూసిస్తున్నారు. కాబట్టి వీటిని వెంటనే నిలుపుదల చేసి గిరిజనులకి న్యాయం చేయాలనేది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అట్లానే గిరిజనులకి సాగుదారి పట్టాలు ఇవ్వమని కూడా ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా గిరిజన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే సాగుదారి పట్టాలు కూడా ఇవ్వమని ప్రధానంగా మేము కోరటానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.